పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. 4వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలిక ఒక పాడుబడ్డ ఇంట్లో వేగత జీవిగా మారిన ఘటన చిలకరాయుడుపాలెంలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా చిలకరాయుడుపాలెంలో 4వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక సాయంత్రం నుండి ఉన్నట్టుండి ఒక్కసారిగా అదృశ్యమైంది. తల్లిదండ్రులు మొదట ఆడుకోవటానికి వెళ్లి ఉంటుందిలే అని భావించారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. తల్లిదండ్రులు గ్రామస్తులు తలో దిక్కు వెతకడం ప్రారంభించారు. అయితే బాలిక ఇంటి సమీపంలో ఒక పాడుబడ్డ ఇంట్లో ఈ మైనర్ బాలికను గుర్తించారు. బాలిక ముఖం పైన తలగడ దిండు ఉండడంతో బాలికను హుటాహుటిన గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. బాలికను పరీక్షించిన ఆర్ఎంపీ డాక్టర్ బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ధర్మాజీగూడెం పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనను పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు. అయితే బాలికను అత్యాచారం చేసి అనంతరం తలగడ దిండుతో ముఖంపైన నొక్కిపెట్టి హత్య చేశారేమో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.